నిన్న ప్రధానమంత్రి మోడీ రావడం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి సర్కార్కి సంబంధించినటువంటి అవినీతి కుంభకోణాలకు సంబంధించినటువంటి అంశాలను మాట్లాడదాం. దాంతో పాటుగా రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వాలు ఏకమయ్యి ఈరోజు దీనికన్నా దౌర్భాగ్యం ఏముంటుంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. సో క్రాంతి గారు, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం అవినీతి ప్రభుత్వం అని చెప్పేసి మోదీ సర్కార్ మాట్లాడుతూ ఉంది. మరి అభివృద్ధి లేనటువంటి రాష్ట్రం అని చెప్పేసి ఇంకో పార్టీ మాట్లాడుతూ ఉంది. ఒక దేశ ప్రధాని రాష్ట్రానికి వచ్చి రాష్ట్రం గురించి ఒక హైలైట్ మాట్లాడుతూ ఉన్నాడు, ఇక్కడ కేసీఆర్ కుటుంబం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సో ఈ దీన్ని మనం ఎట్లా చూడాలి? అభివృద్ధి లేనటువంటి సర్కార్ అని అంటే అభివృద్ధి మరి రాష్ట్రంలో 9 ఏళ్ళగా ఈయన ఏం చేస్తూ ఉన్నాడు దేశంలో? ఢిల్లీ దాకా కేసీఆర్ అవినీతి అని చెప్పారు. సరే, ఢిల్లీ దాకా పాకినప్పుడు మీరు తీసుకున్న చర్యలు ఏంటి కేంద్ర ప్రభుత్వం నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద? ఇప్పుడు గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తీ, ఇది ప్రతిపక్షాల మాట కాదు. ఇప్పుడు లేకపోతే ఏదో విమర్శించడం మాట కాదు, ప్రజల నుంచి వస్తున్న మాట. ఎందుకు అని అంటే గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తీ అని ఎందుకంటున్నాం అంటే, ఇలా కాళేశ్వరం అవినీతి కానీ, ధరణి పోటల అవినీతి కానీ, ప్రాజెక్టుల్లో ప్రతిదీ అవినీతి అని స్టేట్మెంట్ చెప్పింది నిన్న మోదీ గారు. ప్రాజెక్ట్స్ గురించి కూడా మాట్లాడారు. అంత అవినీతి జరిగినప్పుడు ఇప్పుడు కాళేశ్వరం అనేది పెద్ద ప్రాజెక్టు, మీరు పర్మిషన్లు ఇవ్వందే అవి వచ్చినాయి. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, మీరు చేసే సరే అధికారికంగా ప్రోగ్రామ్కి వచ్చిండు, కేసీఆర్ను విమర్శించిండు, అంత మంచిగానే ఉంది. బండి సంజయ్ అంటాడు జైల్లో వేస్తామని. సరే, ఆయనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు అన్నాడు, ఆయన దిగిపోయింది, ఇప్పుడు కిషన్ రెడ్డి వచ్చిండు. నేనేమంటున్నా, మీరు విమర్శించే ఏదైతే విమర్శ ఉందో, విమర్శించినప్పుడు దానికి తీసుకున్న చర్యలు ఏంటి? ఇలా కవిత గారి పేరు ఢిల్లీ లీకర్ స్కామ్లో అన్నిసార్లు వచ్చి మళ్ళా పేరు లేకుండా పోయింది, అందరు అరెస్ట్ అయ్యారు కవిత తప్ప. అమిత్ షా గారిని కేటీఆర్ గారు కలిసి వచ్చారు, ఎందుకో తెలియదు. అంటే ప్రజల నుంచి వచ్చే వాస్తవాలు మాత్రం ఖచ్చితంగా గల్లీలో కుస్తీ అన్నట్టు, ఢిల్లీలో దోస్తీ అన్నట్టు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏదైతే కేసీఆర్ అవినీతి ఉందో, ఢిల్లీ దాకా పాకిందనేది వాస్తవం అయితే మీరేం చర్యలు తీసుకుంటారు? అది చెప్పిండా. ఇలా నిరుద్యోగం గురించి మాట్లాడుతారు, టీఎస్పిఎస్సి స్కామ్ గురించి మాట్లాడుతారు, చాలా పెద్ద పెద్ద ప్రసంగాలు అందరు ఇచ్చారు. కానీ ఇంకోటి మాట్లాడుతున్న దాంట్లో, ఇక్కడ అవినీతి సర్కారులుగా రెండు రాష్ట్రాలు ఏకమైతే ఏం చేస్తాం? రెండు రాష్ట్రాలుగా అభివృద్ధి కోసం రెండు ప్రభుత్వాలు ఏకం కావాలి అంటే ఇప్పుడు ఏంది, ఈయన చెప్పేదాని ప్రకారం బీఏజేపీ బీఆర్ఎస్ రెండు ఏకం కావాలి అని చెప్తా ఉన్నాడు కదా. ఆయన వే ఆఫ్లా అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ అయినా, ఆయన వే ఆఫ్లా ఇప్పుడు ఈయన వే ఆఫ్లో ఏంటంటే కాంగ్రెస్లో సర్కార్కి సంబంధించి రాష్ట్రానికి సంబంధించి ఇవే కదా. ఈటల రాజేందర్ గారు మాట్లాడినప్పుడు కానీ, కిషన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు కానీ నేనేం చూసిన అంటే, వీళ్ళది లోపాయికార ఒప్పందం ఉంటుంది, అయితే ఆ రెండు పార్టీలు కలిస్తే కానీ మాయ కలవాయి అని చెప్పారు. నేనేమంటున్నా, ఎవరు కలుస్తారు కలవరు పక్కన పెట్టండి. మీరు ఈడ గల్లీలో కుస్తీలు మీరు పడుతుంటే ఢిల్లీలో కేసీఆర్ వెనుక నుంచి చేసే ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్నాడు. కాంగ్రెస్ ఓపెన్గా పొత్తులు పెట్టుకున్నప్పుడు ఓపెన్గా చెప్పింది, మీదట్లా లేదే టెన్ టు ఫ్రంట్ అని, రైతు ఉద్యమాలు అని టెన్ టు ఫ్రంట్ వేసి మళ్ళీ మోడీ గారికి పోయి శాల్వ కప్పు వచ్చింది. ఎవరు? కేసీఆరే కదా. ఇక మరి మీ మాటలు వాళ్ళు నమ్ముతారు. ఇక ఇప్పుడు రాష్ట్రంలో ఎంతో అవినీతి జరుగుతుంది, వాస్తవమే కాదని ఎవరు అంటలేరు. కానీ దానికి మీరు తీసుకునే చర్యలు ఏమున్నాయి? ఆ చర్యలు లేవు కదా. మాకు కావాల్సింది చర్యలు. మీరు ఇస్తాన 2 కోట్ల ఉద్యోగాలు వెళ్ళిపోయినాయి. అవి కూడా ఇప్పుడు ఇక్కడ నిరుద్యోగం గురించి మాట్లాడినప్పుడు దేశవ్యాప్తంగా కూడా మాట్లాడుకోవాలా? రాష్ట్రంలో ఎంత అవినీతి జరుగుతుందో, ఎంత దోపిడీ జరుగుతుందో, ఈ దేశం కూడా అమ్మకానికి జరుగుతుంది. మరి అది పెట్టిపోతుంది. ఒకటి దోపిడీకి గురైతే ఈ రాష్ట్రం దోపిడీకి గురైతే దేశం అమ్మకానికి గురవుతుంది. ప్రజలకు పరిపాలన, ఇప్పుడు సామాన్యునికి పరిపాలన అందించాలంటే సామాన్యుని కోసమే ప్రభుత్వం ఉంది అని చెప్తే, ఎందుకు ప్రభుత్వ సంస్థలను మీరు ప్రైవేటీకరణం చేస్తున్నారు? ఏమని అంటే లాభాలు లేనప్పుడు మీరు వచ్చింది ఎందుకే? మీకు అధికారం ఎందుకు? దేన్నైనా ఒక స్టాండర్డ్గా ఉంచడానికి, ప్రభుత్వ ఏవైతే ఆస్తులు ఉంటాయో వాటిని కాపాడడానికి, వాటిని మొత్తం నిర్వీర్యం చేసే ప్రయత్నంలో మీరు ఉన్నారు కదా. ఇక రాష్ట్రం ఏడా బాగుపడుతుంది, దేశం ఏడా బాగుపడుతుంది? ఇప్పుడు ఇంకొక అంశాన్ని మనం చూస్తే, దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం ఇదే అని చెప్తా ఉన్నాడు. కానీ దేశంలో అత్యంత అవినీతి ప్రభుత్వం అనుకుంటేనే రాష్ట్రానికి చేపట్టిన ప్రతి ప్రాజెక్ట్లో అవినీతి అని
రాష్ట్రం లో చేసిన ప్రతి ప్రాజెక్ట్ అంటే ప్రతి ప్రాజెక్ట్ కేంద్ర ఆమోదం లేకుండానే రాష్ట్రం ప్రాజెక్ట్ అదే నేను అంటున్నా కాళేశ్వరం లో అంత స్కామ్ జరిగింది కదా దేశంలో అత్యంత అవినీతి ప్రభుత్వం ఇదే రాష్ట్రం లో చేపట్టిన ప్రతి ప్రాజెక్ట్ లోనూ అవినీతి ఆ ప్రాజెక్ట్ లో అవినీతిల మీకెంత వాటా మీరు అజ్జెప్పండి మొదలు మీకు వాటా ఉంది కాబట్టి ఇలా కాళేశ్వరం లో అంత అవినీతి జరిగినప్పటికీ లక్షల కోట్లు పోయినప్పటికీ కూడా మీరు సైలెంట్ గా ఉన్నారు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు మీ మౌనం వెనుక ఏ ఆంతర్యం ఏంటి మీకు ఎంత ముట్టింది అదే మరి మీ వాటా ఎంతనో చెప్పాలా ఇదంతా ఒకటి ఉంటే మోదీని తిట్టడం కుటుంబ ఆర్థిక లాభం కోసం చూడడం మరి మోదీని తిట్టడం మోదీని తిట్టే ఊకుంటారా ఉటే ఒక మాట అంటే ఎవరన్నా ఊకుంటారా ఎవరు ఊకురు రాహుల్ గాంధీని తీసి రాహుల్ గాంధీని నేషనల్ ఏదో కేస్ పార్లమెంట్ కి సంబంధించి మోదీని ఒక మాట అన్నందుకు ఇంటి పేరుదే అది కూడా ఇంటి పేరు జస్ట్ ఇంటి పేరుని తీసినందుకే ఆయన మొత్తం సస్పెండ్ చేయడం కోర్టుల మీద కేసు లేయడం మరి సీఎం కేసీఆర్ ఏమున్నది నే కేసీఆర్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కానీ రాహుల్ గాంధీ కాంగ్రెస్ కి మొత్తం దేశవ్యాప్తంగా అధినేత అంటే కేసీఆర్ పెద్దోడ రాహుల్ గాంధీ పెద్దోడ ఇక్కడ సరే ఏజ్ లో కేసీఆర్ కావచ్చు కానీ ఒక అంటే ఒక క్యాడర్ లో ఆయన సీఎం కావచ్చు కానీ దాదాపు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు అధినేతగా ఉన్నాడు రాహుల్ గాంధీ నేను అందుకే ఏమంటున్నాన్న వీళ్ళ మాటల్లో ఉన్నది చేతల్లో లేదు అంటే ఇక్కడ మనము నేను ఒక సోషల్ యాక్టివిస్ట్ గా ఏ పార్టీకి నేను మద్దతు పలకడానికి రాలేదు ఇక్కడ మీరు ఒక సామాన్య నాకు సామాన్యునికి కూడా వేదికను కల్పిస్తుంది ఓకే టీవీ మీరు కానీ శ్రావ్యారెడ్డి గారు కానీ సామాన్యులకు కూడా వేదికను కల్పిస్తారు ప్రజల కష్టాలు ఏమున్నాయి ప్రజల సమస్యలు ఏమున్నాయని నిత్యం చెప్తా ఉన్నారు రోజు పొద్దున లేచి ఇది ప్రజలు కూడా గమనించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో మీ పోరాటం మీరు చేస్తారు అని మీరు అనుకుంటారు కానీ మీరు చేసే పోరాటానికి ఢిల్లీ నుంచి వెనక నుంచి కేసీఆర్ కొట్టే పొక్కలు కొడుతూనే ఉన్నారు అవి ఎందుకు గమనించుకోలేకపోతా ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షం తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ బీజేపీ బీఆర్ఎస్ అధికారంలో ఉంటే బీజేపీ కాంగ్రెస్ ప్రతిపక్ష పాత్ర ప్రతిపక్ష పాత్ర అంటే ప్రజల పాత్ర మీరు ప్రతిపక్ష పాత్రను మరిచి కాంగ్రెస్ని బీజేపీ అనుకోవడం బీజేపీని కాంగ్రెస్ అనుకోవడం మరి ప్రజల గురించి ఎవరు మాట్లాడాలిగా మీరు మాట్లాడింది మీరు మాట్లాడాల్సింది ఎవరి కోసం ప్రజల కోసం మీరు ఢీ కొట్టాల్సింది ఎవరిని మీరు అంటున్న ఢిల్లీ దాకా కేసీఆర్ అవినీతి పాకిందని చెప్తున్నారు కదా ఢిల్లీ దాకా పాకింది కేసీఆర్ అవినీతిని టార్గెట్ చేయకుండా మీకు మీరుగా టార్గెట్ చేసుకుంటే సో మీరు సెకండ్ ప్లేస్ కోసమే కదా మీరు పోటీ చేసేదిగా అది కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అంతే కదా ఇంకొకటి కూడా మనం గట్టిగా అబ్జర్వ్ చేయాలి గతంలో చూస్తే రోజుకు ఒక 10 ప్రెస్ మీట్లు అది బీఆర్ఎస్ మన బీజేపీ పార్టీ ఆఫీసులు ఉండేది అందులో 10 ప్రెస్ మీట్లలో దాంట్లో 10 కి 9 గవర్నమెంట్ తిట్టడం కోసమే ఉండేది వాళ్ళ కోసం వాళ్ళ యాక్షన్ ప్లాన్ కోసం ఒకటే మీటింగ్ ఉంటే 9 మీటింగ్స్లలో బీఆర్ఎస్ తిట్టేది మరి ఇవి 9 మీటింగ్లు ఇప్పుడు అదే ఒక ఆయన సరే ఒక ఆయన ఒక ఎమ్మెల్యే కానీ ఒక క్యాండిడేట్ కానీ ఆయన మాట్లాడతాడు ఎట్లా అంటే ఇక ఆయన మాటలు కోటలు దాటుతాయి మరి ఆయన ఏది నోరెత్తలేడు నిన్ను ఎందుకు కనబడతలేడు ఆయన నిన్న ఆ సభలు ఎందుకు లేడు ఆ సభలో ఎటు పోయిండు దేశాన ప్రధాన దేశ ప్రధానే కదా వచ్చింది మీ పార్టీయే కదా ఆ పార్టీలో నువ్వు ఒక క్యాండిడేటే కదా మరి నువ్వెందుకు లేవు అది ఆలోచిస్తలేరు వీళ్ళు ఇంకొక విషయం మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ టీఎస్పీఎస్సీ స్కామ్ ఎవరికి తెలియదు అని చెప్తూ మాట్లాడుతూ ఉన్నాడు సరే టీఎస్పీఎస్సీలో స్కామ్ జరిగింది కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎవరి చేతుల్లో ఉంటాయి సీట్ అనేటువంటి సంస్థ వేసిందని చెప్పేసి పోరాడింది వీళ్ళే దీన్ని హైలైట్ చేసి మాట్లాడారు వీళ్ళు మాట్లాడితే టీఎస్పీఎస్సీ స్కామ్ ఎవరికి తెలియదు అని మాట్లాడుతూ ఉన్నారు కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎవరి చేతులు ఉన్నాయి వాళ్ళ చేతుల్లో మరి ఎందుకు పంపిస్తలేరు 10 లక్షల మంది విద్యార్థులు రాసినటువంటి గ్రూప్ 4 గ్రూప్ 1 గ్రూప్ 3 డిఏ ఏఓకి సంబంధించి డిఈకి సంబంధించినటువంటి 10 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్ రాస్తే ఒక్కసారి చిప్ప చేతికి వచ్చింది ఒక 1000 మంది ఏవట్టి సరే అది స్కామ్ ఒక 1000 మందికి పోయిందా 1200 మంది పోయిందా పోతే ఏదైతే టీఎస్పీసీకి సంబంధించి ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఉంటారో ఒక 6 నెలల్లో ఒక 7 టైం పెట్టుకుని వస్తారు అవును అదే అశోక్ నగర్ లేదా మనము సెంట్రల్ లైబ్రరీ పోతే సెంట్రల్ లైబ్రరీలో మొన్న రీసెంట్గా ఈ మధ్యకాలం ఒక 1.5 మంత్ 2 మంత్స్ బ్యాక్ నేను ఒకసారి సెంట్రల్ లైబ్రరీకి పోతే అక్కడ పుస్తకాలు పట్టుకొని కూర్చున్నారు అక్కడ గ్రంథాలయ చైర్మన్ మనకు తెలిసిన మేడం ఉంటే పోయి ఒక బుక్స్ గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటే ఈ గ్రూప్ 1కి సంబంధించినటువంటి గ్రూప్స్ నుంచి గ్రూప్ 4కి వీళ్ళు ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది కనబడుతూ ఉన్నారు వాళ్ళకి ఏమైనా బుక్స్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు అని అంటే గవర్నమెంట్ నుంచి కొన్ని బుక్స్ వస్తూ ఉన్నాయి సో వాటిని కొన్ని వాళ్ళకి ఇక్కడ అమర్చి వాళ్ళని చదువుకునేటట్టుగా దాంతోపాటు ఆన్లైన్లో కూడా చదువుకోవడానికి ఒక ఫెసిలిటీని కల్పిస్తున్నాం ఫ్రీ వైఫైతోని అని చెప్పేసి చెప్పిండే అన్నప్పుడు ఏమన్నానంటే ఎన్ని సంవత్సరాల నుంచి చదువుతున్నారు అని చెప్పేసి నేను ఒక క్వశ్చన్ అడిగి ఉంటాయి
ఇక్కడున్న బ్యాచ్ ఇప్పుడు దాదాపు 120 మంది బ్యాచ్ ఉన్నది. ఈ 120 మంది 70 మంది 4 సంవత్సరాల నుంచి అవుతున్నారు అని చెప్పి 4 ఇయర్స్ నుంచి అదే గ్రంథాలయంలో చదువుతా ఉన్నారు. 4-5 ఇయర్స్ నుంచి ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తే మీరు పేపర్ లీకులు చేసి ఎవరి కోసం ఏంది ఇది ఏ రాష్ట్రంలో ఉన్నాము ఎవరి కోసం చేస్తా ఉన్నారు ఎవరి కోసం పాల్పడతా ఉన్నారు. అరే నాయన మీ చేతిలో ఉన్నాయి దర్యాప్తు సంస్థలు మీ చేతిలో ఉన్నాయి కదా రాష్ట్రం శాతకాలే కేంద్రం చేయాలి కదా. అసలు చదివినోడు ఎవడు రాసినోడు ఎవడు దర్యాప్తు చేస్తే ఎంతసేపు కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎన్నెన్నో ఎక్కడెక్కడో దేశ పడేయడం మారుమూల గ్రామంలో ఏ తొర్రల దాక్కున్నా వాడిని పట్టుకొస్తారు కదా బయటికి వీళ్ళు పట్టుకురారు లేదా వీళ్ళకి ఇంట్రెస్ట్ షిండేల లెక్క ఉంటారు కదన్నా వాళ్ళ షిండేలు ఉంటేనేమో షిండేలు ఉంటే మాట్లాడతారు. ఇగో ఇంకో మాట ఈయన మాట్లాడతాడు ఏంది ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం 4 పనులు చేస్తుంది మోదీని కేంద్రాన్ని తిట్టడం తమ కుటుంబాన్ని శక్తివంతంగా తయారు చేసి తెలంగాణ సమాజానికి ఒక యజమానిని చేపట్టే ప్రయత్నం చేయడం తెలంగాణ ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేయడం తెలంగాణ ప్రభుత్వం మొత్తం కూడా అవినీతి కుంభకోణంలో వినిగిపోయి పనులు చేయడం ఈయన చెప్తా ఉన్నాడు. ఈ మాటలు అంటే ఈయన ఎందుకు మరి మోదీని తిట్టాల్సినటువంటి పని ఏమున్నది మోదీని తిట్టాల్సిన పని ఏమున్నది అంతగానో ఆయన తిట్టాల్సినటువంటి అవసరం కూడా ఏం లేదు కదా నాకు తెలిసి ప్రతి దాంట్లో తిడుతుందని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే తిట్టాల్సినటువంటి అవసరం ఏమున్నది. ఇక దాని తర్వాత మనం చూస్తే ఈ మోదీని తిట్టేటువంటి ప్రయత్నాలు ఇవన్నీ చెప్తా ఉన్నాడని చెప్తా ఉన్నాడు. 4 పనులు చేస్తూ ఉన్నాడు కేసీఆర్ ఏం పని చేశాడు తెల్లారులేతే పని చేసేది ఏం లేదు కేంద్రాన్ని తిట్టడం మోదీని తిట్టడం ఇదే ఒకటే పని చేస్తూ ఉన్నాడని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. తమ కుటుంబాన్ని శక్తివంతంగా తయారు చేసుకోవడం తెలంగాణ సమాజానికి ఒక యజమానులు అంటే ఇప్పుడు కేసీఆర్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ క్రాంతికి కానీ నాకు కానీ మా తమ్ముడు హరికి కానీ వీళ్ళందరికీ యజమాని కేసీఆర్ మేము ఆయన కింద అయ్యా బాంచందోరా అదే కదా ఆయన చెప్తున్నారు. ఒకటేనా కేసీఆర్ రాహుల్ గాంధీనే మీరు టార్గెట్ చేసారు కేసీఆర్ మీకు ఎంత అని నేను అడుగుతున్నా. చిన్న లాజిక్ అది. ఇప్పుడు అంత పెద్ద దేశంలో ఒక దేశ పార్టీకి మాజీ అధ్యక్షుడు ఒక ఎంపీ పార్టీకి ఫ్లోర్ లీడరు అసొంటి లీడర్ను మీరు టార్గెట్ చేసి తీసేసారు కేసీఆర్ ఎంత మీరు అనుకుంటే ఒకవేళ నిజంగానే అవినీతికి పాల్పడడానికి మేమే చెప్తున్నాం మీరు చర్యలు తీసుకుంటలేరు చర్యలు తీసుకొని చూపెట్టుర్రి మాటలు కోటలు దాటుడు కాదు పని గడప దాటాల ముందుగాల మీరు ఆ పని గడప దాటే ప్రయత్నం చేస్తలేరు. ఎంతసేపు మాటలు చెప్పుడు వచ్చుడు ఇదే మైక్లో కూడా మాట్లాడాడు కానీ మరి వీళ్ళు అన్నదానికి ఇంకొక అర్థం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక డైలాగ్ వేసింది. మొన్న కేటీఆర్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చిండు ఒక ఛానల్లో ఇచ్చినప్పుడు నేషనల్ ఆరాయిడ్ కేసులో సోనియా గాంధీని రాహుల్ గాంధీని ఎందుకు పట్టించుకోలేదు ఎందుకు ఈడు చేసారు మరి మా వాళ్ళను ఐటీఈడి శివదాలని చెప్పేసి మీరు మా ఆయనకే ఎందుకు పడుతున్నారు అని చెప్పేసి ఒక మాట అనుండే దానికి సమాధానం ఇంతవరకు బీజేపీ నుంచి రాలేదు. అట్లా ఎట్లా వస్తుంది రాదు